మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుని బాటల పయనిస్తాం, ప్రజలందరి సుఖ శాంతులు కోరి అశోకుడై పాలిస్తాం. మనువాహదపు సంకెళ్ళను దర్చ మహాత్మ జ్యోతులు వెలిగిస్తాం. సమతల మమతల రాజ్యం కోసం, సమతల మమతల జ్ఞానం కోసం అంబేద్కరుడై దర్శిస్తాం, అంబేద్కరుడై దిగివస్తాం. మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుని బాటల పయనిస్తాం, ప్రజలందరి సుఖ శాంతులు కోరి అశోకుడై పాలిస్తాం, అశోకుడై పాలిస్తాం. పాటంటే రాజకీయాలు చేయడమే కాదు, పాటంటే రాజ్యాన్ని ప్రశ్నించడమే కాదు, పాటంటే చదువుకు మంచి పడుతున్న పాట గుడ్డలు గంటలు చెప్పారు. పాట అంటే మనిషి జీవితానికి ఊపిరినటువంటి గుండె గురించి చెప్పడం పాటే. పాట అంటే నాయన కిడ్నీలు ఫెయిల్ అయితే నువ్వు ఆగమైతే దాన్ని జాగ్రత్తగా కాపాడని చెప్పడం కూడా పాటే. అది సామాజిక బాధ్యత. ఓ కవిగా, గాయకుడిగా, మీ జాతిని పుట్టిన బిడ్డగా, ఈ గంట మీద పుట్టిన బిడ్డగా నాకు బాధ్యత అది. అందుకే చెప్పాను నేను, గుండె గుండె నీవు పదిలంగుండమ్మ, నిండు నూరేళ్ళ జీవితం నాకు యుగమ్మ. గుండె గుండె నీవు పదిలంగుండమ్మ, నిండు నూరేళ్ళ జీవితం నాకు యుగమ్మ. దేహానికి ఊపిరి నీవమ్మ, ప్రాణానికి రూపం మాయమ్మ. నువ్వు నవ్వుకోవటం కను, నువ్వు నవ్వుకోవటం కను, నా చూస్తుంటే పరుగెడతానమ్మ. నువ్వు అలిగి ఆగిపోతే నేను పడిపోతానమ్మ. గుండె గుండె నీవు పదిలంగుండమ్మ, నూరేళ్ళ జీవితం నాకు యుగమ్మ. గుండె గుండె నీవు పదిలంగుండమ్మ, నూరేళ్ళ జీవితం నాకు యుగమ్మ. తల్లి గర్భములో ముద్దకున్నప్పుడే హాటు పీటేసి నన్ను ఆడించినావు, కండ్లతోటి చూడనప్పుడే నా అవయవాలు రూపాంతరం చేసినవు, నా అవయవాలు రూపాంతరం చేసినవు, నా అవయవాలు రూపాంతరం చేసినవు. జాలి ప్రేమ కరుణలంటే హృదయమైనావు, ఈ సృష్టిలోన ప్రతి జీవికి ప్రాణవాయు నీవమ్మ. సకల ప్రాణుల పని ముట్లకు ముడి సరుకు నీవమ్మ, నువ్వు లేకపోతే లోకమంతా శూన్యమే అమ్మ. సూర్యుడు నుండి రాలి పడ్డ ముడి ముక్కు నీవమ్మ, ఈ సృష్టికే కొంతమంది మిత్రులు పోనెత్తట్లేదు. పోనెత్తండి అయ్యో బాబు, పోనెత్తండి, పోనెత్తి ఒక మాట అయినా సమాధానం చెప్పండి, లేకుంటే మెసేజ్ పెట్టి రిప్లై ఇవ్వండి. అది నువ్వైనా నేనైనా కానీ సీఎం పిఎం ఎవరైనా, పోనెత్తండి అయ్యో బాబు, పోనెత్తండి, పోనెత్తండి అయ్యో బాబు, పోనెత్తండి అయ్యో. అది ఆపదంగా సార్, నీ మాట ద్వారా కలిసి ఒక ఊపిరిని ఉంటాయి, మీ ఆస్తులను గుర్తుకపోయిన పోరెత్తి మాట్లాడడం ద్వారా నీ సత్యమైన లేదు కదా. ఒక మాట తగ్గరి, ఒక మెసేజ్
కాదు కాదు, నేను పెద్ద ఒక మెసేజ్ పెట్టాను, నా యాత్ర సక్సెస్ కావాలని మీ ఆశీర్వాదంతో అని. అన్ని మాటలకు ఒకటే ఆన్సర్ చెప్పారు, 100% అని వాళ్ళకు మెసేజ్ రాగానే ఎంత శక్తి వచ్చిందో పాడుతున్నారు. నేను చేయబోయేది తెలియజేస్తున్నాను. అందుకే ఇట్లా అనేక విషయాల మీద పాటలు రాయాలనుకుంటున్నాను. ఈ పాట జీవితం ఉన్నంత కాలం మనసుతో ముడిపడి ఉండాలనుకుంటున్నాను. ఆ పాట బాలకుల మీద రాసినా, ఎవరి మీద తిట్టినా రాసినా వాళ్ళు ఉన్నంతసేపే ఉంటాయి పాటలు, కానీ సమాజం ఉన్నంతసేపు ఉండే పాటలు రాయాలనుకుంటున్నాను సార్. నేను సమాజం ఉన్నంతసేపు ఉండే పాటలు రాయాలనుకుంటున్నాను, అందుకే రాశాను. తీసేసి మనం వెళ్తా వాళ్ళు జ్ఞానంతో వెళ్ళాలి అంటున్నాను. నేను జ్ఞానంతో వెళ్ళాలని సమాజాన్ని, జ్ఞాన సమాజంతో కులాలు మతాలు అంతరాలు అడ్డుకోవాలని సమాజం. జ్ఞానంతో నిర్మాణం అవుతుంది, కులాలు విడిపోయి చీలిపోయి కాలిపోయి ఒకరినొకరు కొట్టుకొని తిట్టుకొని తన్నుకొని అనేక సమస్యలతో ఉన్నది స్పేరోయిజమని కలుపుతుందని నేను విశ్వాసంగా నమ్ముతున్నాను. ఆ స్పేరోయిజమని కలుపుతుంది ఐక్యత విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ఐఎమ్ సారీ సార్, మీరు ఇంతసేపు మా కోసం ఇంత దూరం వచ్చి మీ సమయాన్ని ఇచ్చి. నేను 6 నెలలు ఏప్రిల్లో కలగన్నాను ఈ తెలంగాణ నేనంతా, నేను పిల్లల కోసం పాటలు పాడుతూ తిరగాలని కలగన్నాను. 6 నెలలు బట్టింది నాకు ఈ ప్రయాణం. 100 రోజులు నా ప్రయాణవంతు కావాలని మీ బ్లెస్సింగ్ అందించి మీరు మీ చేత ప్రారంభం చేయించుకునేటువంటి అదృష్టంగా ఈ యాత్రలో భావిస్తూ నాతో పాల్గొన్న కళాకారులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తూ మీ శక్తిని మీ చైతన్యాన్ని మనిషి చావు పుట్టుక అనివార్యం ఎన్నడైనా పోత మీ మట్లోకి ఏదో ఒకటి సమాజం మీద చేసుకోదామనే విషయాన్ని మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.